రెడ్డి కూడ కడ ఆఫీసుడు ఎర్ర రోజా పువ్వు సేతి కిచ్చుడు అందరి ముందు ఐ లవ్ యూ చెప్పిసుడు అరే పరి తెల్ల ఇల్ల పడతది లేకపోతే చిడతది పోత ఇచ్చదు పోతది అది పోత పోతస్తది ఏ నల్ల కన్న అత్తాలు తొడిగిన పోరి అరే పడి తెల్ల ఇల్ల పడతది లేకపోతే చిడతది పోత ఇచ్చదు పోతది అది పోత ఇంకోతస్తది హీరో హోండా బండి మీద పొరడు చూడు కూలింగ్ గ్లాస్ పెట్టి కటింగ్ ఇస్తాడు షారుక్ ఖాన్ లెక్క ప్రపోజ్ చేస్తాడు రిప్లై కోసం చెప్పు లరగ తిరుగుతాడు అరే ఓకే అని అంటి మహా పోయో గుర్రం అంటాడు ఒక్కసారి పడితే మహా లెక్క నన్న జయ్యడు తరి నానా తరి నానా తని తందన నానా తరి నానా
తందన నాన జంగడి కింద కుసుమరి నలుగురులో రష్మి ఎవరో తెలియలేదు అంత బాగేశారు నలుగురు వీళ్ళు ఎవరైనా పెళ్లి చేసుకోవడానికి మీకు అదృష్టం ఉండాలి ఏమన్నా వంకలు పెట్టాలంటే వాళ్ళు పెడితే ఓకే అసలు మీకు ఏ హక్కు ఉందని వంకలు పెట్టారు మీరేయగల అలా డాన్స్ హలో పెళ్లి కొడక చూసావా రంభా బేబీ అలియాస్ ఎగ్జాక్ట్ మేనక రంగనాయకి ఓర్వశి పద్మజ వాళ్ళ ముగ్గురు అంత టాలెంటెడ్ గా ఉన్నారు మరి వీళ్ళు ఎవరయ్యా అసలు వీళ్ళ దగ్గర ఒక టాలెంట్ అయినా ఉందా ఈవిడి చంద్రముఖి కాంచన గంగ మీ ముగ్గురు వాళ్ళలాగా డాన్స్ చేయండి అప్పుడు ఒప్పుకుంటా మీరు కూడా గ్రేట్ మా ముగ్గురు డాన్స్ చూస్తారు కదా దీని తర్వాత మిమ్మల్ని పెళ్లి వద్దు కదా మీతో అయితే వద్దు మీరు మామూలుగా ఎగరట్లా మాకించి ఇంకా మంచి వాళ్ళు లేదు మీరు పెళ్లి గురించి ఆలోచిస్తారా అని అడుగుతున్నారు అసలు మీకు పెళ్లి అవసరమా నాకు పెళ్లి అవసరమే కానీ మీ ఆరుగురులో ఎవరితో అనేది నేను డిసైడ్ సరే ఇప్పుడు ఏంటి వీళ్ళు ముగ్గురు చేయాలి అంతే కదా వాళ్ళ ముగ్గురు వీళ్ళ ముగ్గురుతో చేస్తే అప్పుడు డిసైడ్ చేస్తా ఎవరి ముగ్గురు అనేది సరే మేడమ్స్ మీరు రెడీయా రెడీ వాళ్ళు రండి రండి ఈ రోజు మీ రెండు తెలుస్తుంది రండి ఊరకు వచ్చి కూర్చొని వెళ్ళిపోదాం అనుకున్నారా ముగ్గురు ఓకే మీరు వేసింది డాన్సా అది ఎవడైనా డాన్స్ అంటాడా మీ డాన్స్ కి ఈ డాన్స్ సెట్ అవుతుంది మీరు కావాలా వద్దా అని మా ముగ్గురు పిచ్చాయి మళ్ళీ పెళ్లి చేసుకుని ఏం చేయాలి మాట్లాడే గ్యాప్ లో ఒకటి గమనించా బంగారు పొల్లు పెట్టించావు కదా వాళ్ళ ముగ్గురు రిజెక్టెడ్ మీ ముగ్గురులోనే ఒకరిని సెలెక్ట్ చేసుకోవాలనుకో అప్పుడు అయితే సెలెక్ట్ చేసేటప్పుడు మా ముగ్గురు ఎలాగ ఆడామో అలాగే మీరు ఆడాలి ఇది చాలా అన్యాయం దేనికి నేను మిమ్మల్ని ప్రేమించి పెళ్లి చేసుకోవడానికి వస్తే మమ్ములను అవతలకు నెట్టే ఎదురా ఇది న్యాయమా ధర్మమా చూడమ్మా పేదరాశి పెద్దమ్మా నీకు దండం పెడతా నువ్వు ఇలాంటి డైలాగులు చెప్పకు ఓకేనా నీకు సెట్ అవ్వవు